వీళ్ళ తప్పుడ్రాతలకు సంబంధం లేకుండా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ఈ నిర్ణయం జరిగిపోయింది సూత్రప్రాయంగా 100% మేము డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పిన నేపథ్యం తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసిన విషయం ఇప్పటికే మీ టీవీ వాళ్ళందరికీ తెలుసు వస్తుంది అందులో ఆయన ఏవైతే ఇంతకు ముందు గతంలో రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరాన్ని దాని అవసరమైతే కొంచెం రీస్ట్రక్చర్ చేసినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసిన కొన్ని సూచనలు కూడా చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది వాటిని ప్రస్తావించడంతో పాటు ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన కార్మికులు అలాగే ప్రజల పక్షాన కూడా మాట్లాడుతున్న ఇతర పార్టీలు ఉన్నాయి కనుక ఆల్ పార్టీ డెలిగేషన్ అఖిల పక్షాల డెలిగేషన్ అందులో ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా కలుపుకొని ప్రభుత్వం తరపు నుంచి తీసుకొస్తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు అపాయింట్మెంట్ ఇవ్వగలండి కోరుతూ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు ఇది ఇంతకుముందు చేస్తున్న ప్రయత్నాల కొనసాగింపు అలాగే ఇప్పటికే మా ఎంపీలు అక్కడ కలిసి విజ్ఞప్తి చేశారు పార్లమెంట్లో కూడా రైట్ చేస్తున్నారు దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన అన్ని ప్రయత్నాలలో భాగంగా నెక్స్ట్ స్టెప్ కింద తదుపరి స్టెప్ కింద ఈ ఉత్తరం రాయడం జరిగింది లేక దీనికి ముందుగానే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో చాలాసేపు ఓపెగ్గా కార్మిక సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడడం అందులో నాకు తెలిసి టీఎన్టీసీ అంటే తెలుగుదేశం అనుబంధ సంఘం కూడా ఉండని అనుకుంటున్నారు కూడా ఉన్నట్టున్నారు ఆ రోజు వాళ్ళు ఏమేమి సలహాలు ఇస్తున్నారో అన్నింటినీ తీసుకొని అలాగే తాను ఏం చేశానో చెప్పడం ఇదంతా కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం అలాగే దాని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో ఏదైతే కొరియన్ కంపెనీ ఉందో మేజర్ వాళ్ళు అంతకుముందు వెళ్ళారు ఆ తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక టీడీపీ హయాంలో వచ్చి చూసినది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావడము అందులో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైజాగ్ కడప కానీ కృష్ణపట్నం కానీ రండి తను వాళ్లకు సజెస్ట్ చేసిన విషయం ఏమి దాపరికం లేకుండా మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు దీని తర్వాత పోస్కో కూడా కృష్ణపట్నం మీద ఇంట్రెస్ట్ చూపుతూ కృష్ణపట్నం వచ్చి వాళ్ళ ఆఫీషియల్స్ చూసిపోయినారు తర్వాత మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ కరికాలం గారు ఆయన ఒక లేఖ రాశారు దీన్ని కొనసాగిద్దాం కృష్ణపట్నంలో మీకు మంచి ఇది ఏరియా కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నారు మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు అంటే ఇంకొకవైపు ఒకవైపు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కంటిన్యూ చేయడానికి అవసరమైన ఇది చేయడంతో పాటు ఇంకో పక్క మన దగ్గర ఇంకొక స్టీల్ ప్లాంట్ రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ లేకుంటే దానికి అవసరమైన రకంగా హ్యాండ్ హోల్డింగ్ చేయడంలోనూ ఆ కంపెనీకి పోస్కో కంపెనీకి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది జరుగుతుంది ఇందులో ఏది దాపరికం లేదు అన్నీ పారదర్శకంగా ప్లెయిన్గా జరుగుతున్నాయి రాష్ట్రం ఇండస్ట్రియల్గా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి విశాఖ ఉక్కు అనేది కేవలం కర్మాగారం కాదు మన లైఫ్లో ఒక పార్ట్ లాంటిది ఆంధ్ర సెంటిమెంట్లో పార్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి రివైవ్ చేయాలి ఒక ఛాలెంజ్ నుంచి దాన్ని అధిగమించి దీన్ని రివైవ్ చేయడం ఎట్లా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు
రెండు మూడు ఆల్టర్నేట్స్ ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారు.